కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ధర్నా కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మత సంతుష్టీకరణ విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ కొన్ని మతాలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రవర్తిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరనాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బగ్గం రాజేష్, అప్పలచారి తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా అయితే మత విద్వేషాలను పెంచి పోషిస్తూ జరుగుతున్న రాజకీయాలన్నీ ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నంద్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారిని ఏదైతే దాడి జరిగిందో, దాడి జరగడమే కాకుండా ఆయన కారుని దగ్ధం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఆయన ఉంటే పోలీసులు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న మతతత్వవాదులు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక మంది పోలీసులకి గాయాలవడం జరిగింది, అలాగే పోలీస్ స్టేషన్ విధ్వంసం చేయడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారి కారును కూడా దగ్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ మొత్తం హిందువులు ఉన్న ప్రాంతంలో వెళ్ళి అక్కడ ముస్లిమ్స్ కొంత అక్కడ దర్గా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో గత సంవత్సర కాలంగా దీన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. శాంతియుతంగా పోలీసుల సమక్షంలోనే వెళ్ళి దాన్ని అడ్డుకోవాలని మా అక్కడ జిల్లా అధ్యక్షులు ప్రయత్నించడం జరిగింది. అయితే అనేక మంది వేల సంఖ్యలో ఏదైతే మతతత్వవాదులు